దేవుడు ఆ ప్రవర్తన ఏం చేస్తున్నాడు చెప్పండి తీసుకుని వెళ్ళి ఆ ప్రవర్త కన్నులకు కూడా చూపిస్తున్నాడు కనుక నా పరిశుద్ధ స్థలాన్ని వారు విడిచిపోయి హేయమైన క్రియలు వారు చేస్తున్నాడు దేవుణ్ణి ఆ పరిశుద్ధ స్థలములో లేకుండా చేసి హేయమైన క్రియలు వారు చేస్తున్నారు కనుక నీవు చూస్తున్నావా వారు చేసే పనులన్నీ నీవు కన్నులతో చూస్తున్నావా నేనేమన్నా వారి మీద నేరాన్ని మోపుతున్నానా నా కుమారుడా అని చెప్పి మాట్లాడుతుండే ఎహెస్కేలు వారు చేసే ప్రతి ఒక్కటి చూసి కన్నీరు ఇడుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ప్రతి ఒక్కరి ప్రవర్తన ఆయన ఎరిగినవాడు ప్రతి వారి సమస్య ఆయన తేటగా చూడగలిగిన దేవుడు ఒక రోజు గద్దిస్తాడు ఆ గద్దింపు మన మీదకి రాకక మునిపే నా బిడ్డలు తిరిగి వచ్చి వారి హృదయాలు సమాధానపరచుకుండి నా ఎదుట నా బిడ్డలు ధైర్యముగా ఉంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఒకటి సమూయేలు చూడండి 13 13 లో దేవుడు సౌలును ఏర్పాటు చేసుకుంటే సౌలు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు అప్పగించిన ఆజ్ఞను అందుకు సమూయేలు ఇట్లనేను సమూయేలు ఇట్లనేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు గైకొనక గైకొనక నీవు అవివేకపు పని చేసితివి ఆ నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు సదాకాలము నిన్ను స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను యెహోవా తలంచి ఉన్నాడు అయితే నీ రాజ్యము నిలవదు అయితే నీ రాజ్యము నీ యొద్ద నిలవదు నిలవదు యెహోవా యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల అనుసారమైన మనసు కలిగిన ఒకని కనుగొని ఉన్నాడు కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీకు ఆజ్ఞాపించినవన్నీ నీవు గైకొనపోతివి లేదు దేవుడు అంటున్నాడు దేవుడు నీకు ఆజ్ఞాపించి ఏ విధముగా రక్షణిచ్చాడు ఏ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడ్డావు అవన్నీ కూడా మరిసిపోయి ఆయన ఆజ్ఞలను నీవు నిర్లక్ష్యత చేసి నీవు తిరుగుబాటు చేసి ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు నీవు తిరుగుబాటు చేస్తున్నావు కనుక దేవుడు అంటున్నాడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఆయన తీసివేస్తున్నాడు ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి అర్హత లేని నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి నిన్ను అభిషేకించాడు కానీ ఆయన ఆజ్ఞల కొరకు ఆయన ఇచ్చిన ఆలోచనల కొరకు నీవు కనిపెట్టుకొని కనిపెట్టుకోలేకపోయావు కనుక దేవుడు నీ యొద్ద నుండి నీకు ఇచ్చిన అధికారాన్ని తీసివేస్తున్నాడు అని చెప్పినప్పుడు సౌలు ఎంతగానో కన్నీరు విడిచాడు నేనేం చేశాను అని అక్కడ మరి సమూయేలు గారితో అంటున్నాడు నేనేమి చేశాను చెప్పండి అంటున్నాడు ఇంకా చేసింది కాక ఏమంటున్నాడు చెప్పండి నేను ఏమి చేశాను అది నాకు చెప్పమని అక్కడ సమూయేలు గారిని అడుగుతున్నాడు కనుక దేవుడు అంటున్నాడు చూడండి 15:22 లో అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి 15:22 లో అక్కడ ఏమంటున్నారు చూడండి ఒకటి సమూయేలు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను తాను చెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా ఆలోచించుము బలులు అర్పించుటకండి ఆజ్ఞలను నీవు గైకొనుటయే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకండి మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగుపరచుట అక్కడ మూర్ఖతము నీవు అగుపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము దేవుడు అంటున్నాడు దేవుని ఆజ్ఞ నీకు ఏది ఇచ్చున్నాడు ఎలా నిలబడమన్నారు ఎలా వెళ్ళమన్నారు ఎలా నీవు ఏ పని నీకు అప్పగించాడు ఆ పని నీవు చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు అది చేయకుండా నీవు వచ్చి బలులు అర్పించి ప్రార్థన చేసి నీలో నీవే ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను బలులు అర్పిస్తున్నాను ఆ దేవుడు క్షమిస్తాడు అని నీవు అనుకుంటున్నావు
ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన మాటను త్రోసివేసి ఆయన మాట మీద ఆజ్ఞ మీద తిరుగుబడి ఆ తర్వాత మరలా వచ్చి బలర్పించి ప్రార్థన చేసి నీవు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా కనుక అదే నీవు బలర్పించుటకంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ఎంతో మంచిది దేవునికి స్తోత్రము అలా ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి అనేకులు వారి ఇష్టం ఏదైనా సరే మేము చేయగలం ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం చెప్తున్నాం అలాగే అనేక మంది పాస్టర్లు కూడా ఈరోజు అదే విధముగా శలామణి అయిపోతున్నారు కనుక నేను యెరూషలేము ప్రాంతం వెళ్ళినప్పుడు కొంతమంది పాస్టర్లు చూశాను నేను బయట ప్రపంచం నాకు తెలియదు కానీ మరి నేనైతే దేవుని మాట మీద ఆయన చెప్పాడు ప్రతి ఒక్కటి నాకు చేస్తున్నాడు అలాగే ఆ క్షణములో నేను యెరూషలేము వెళ్తాను అని నేను అనుకోలేదు కనుక దేవుడు అన్నాడు నువ్వు వెళ్తావు అన్నాడు ఏనాడు నేను డబ్బులు కట్టాను అవన్నీ కూడా అయిపోయి ఆఫీసులు కూడా గల్లంత అయిపోయి కనుక ఆ మనుషులు కూడా ఇక్కడ లేరు ఆ ఆఫీస్ లేదు వారు నేను కట్టిన ఆఫీస్ తాలూకా మనుషులు కూడా లేరు కానీ దేవుడు అన్నాడు నీ వెళ్తావు అన్నాడు ఎలా వెళ్తాను నాకైతే విశ్వాసం ఉంది నాకైతే ఆ దేవుడి మీద విశ్వాసం ఉంది కనుక దేవుడు మాట నేను ఎప్పుడూ కూడా నమ్ముతాను నా జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు నన్ను నిలబెట్టుకున్నాడు నాకు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా కనులారా చూపించాడు అలాగే నాకు ఈ శ్రమలు వస్తాయి వాటిలో విడుదల ఆయన ఇస్తున్నానని చెప్తారు అలాగే ఆ విడుదల నాకు చేసి ఉన్నాడు అలాంటి అలాంటి ఒక కార్యాలు చూస్తున్నాను నేను విశ్వాసం కలిగి ఉన్నాను ఏ రోజైనా వెళతానని కానీ దేవుడు అక్కడ నన్ను తీసుకుని షడన్గా ఊహించకుండానే అది క్షణాల మీద వెళ్ళే ప్రయాణం నాకు దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే మరి నేను వెళ్ళాను ఆ ప్రాంతంలో కొంతమంది అయితే మరి నా మనస్సాక్షికి ఆ సంతోషాన్ని కలగచేసే ఆ వ్యక్తులుగా నాకు కొంతమంది కనపడలేదు నేను ఎవరిని విమర్శ చేయను ఎవరితో మాట్లాడను ఎందుకంటే నా తీరు నా పద్ధతి వేరు నన్ను పాపములో నుంచి దేవుడు నన్ను కాపాడాడు నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటా అంతవరకే ఒకరితో నాకు సంబంధము లేదు కనుక నా మనస్సాక్షి ఎందుకంటే నా మనస్సాక్షిని కాపాడుకుంటా నా మనస్సాక్షికి తగిన ఆ వ్యక్తులుగా వారు కనపడినప్పుడు దైవచిత్తం దేవుడే ఆ రెండు రోజులు ఆ పది రోజులు పదకొండు రోజుల వరకే కదా అని చెప్పి ఏదో ఒక విధంగా నా మనస్సాక్షిని దినదినము ప్రార్థన ద్వారా శుద్ధి చేసుకునేవాడిని అలాగే ఇక్కడంటే నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థనలో ఉంటాం అది వేరు అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అందరితో మనం కలిసి ఉండాలి కనుక మనము శుద్ధి చేసుకోవడానికి పరిశుద్ధపరచుకోవటానికి దేవుడు ఒక సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి కనుక అలాగే నేను పరిశుద్ధపరుచుకుని నన్ను నేను కాపాడుకుని ఈ లోకం ఇలా ఉందని తెలుసుకోమని దేవుడు నాకు చూపించాడు అలాగే ఆయన వాగ్దానాలు ఇలాగూ తెలియపరిచి వాటిని నెరవేరుస్తున్నాడు ఇది దేవుని యొక్క సంకల్పం దేవునికి స్తోత్రము హల్లెలూయా అని నేను అనుకున్నా కానీ వాళ్ళ విషయాలతో ఇలాంటి వారితో నేను వెళ్ళటమేంటి అని నేను అన్నట్టు కూడా ఫీల్ అవటము లేదు లోకంలో అందరూ ఉంటారు వారి మధ్యలో మనం ఉండాలి కానీ నీ పరిశుద్ధత నీవు కాపాడుకో అలాగే వారి పరిశుద్ధత వారు కాపాడుకుంటారు కానీ ఒకరోజు మనము నీవు నేను అందరూ ఆయన ఎదుట ఒకరోజు లెక్కలు అప్పగించాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ గ్రహింపు కలిగి ఉన్నప్పుడు మనలను మనము కాపాడుకున్న వారే ఆ దినము ఎవరు నన్ను సేవించేవారు ఉన్నారో నన్ను సేవించని వారు ఉన్నారో ఆ రోజు తిరిగి ఆ దినమున మీరు కనుగొంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఇచ్చినప్పుడు నీవు పరిశుద్ధతను కాపాడుకో ఈరోజే నీవు వెనక్కి తిరిగి వచ్చే ఈరోజు నీవు వెనక సాగిలు పడితే క్షమించడానికి ఇదే నీకు అనుకూల సమయం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు
అలాగే సమయలు గారు హెచ్చరిక చేసినప్పుడు నేను చెప్పినట్టు చేశాను కనుక ఆయన ఆజ్ఞల మీద నేను ఏమ తిరుగుబడి చేశానని సౌలు అంటండి ఆయన బలులు అర్పించలేదా ప్రార్థన చేయలేదా దహన బలులు అర్పించలేదా కనుక ఇవన్నీ నేను ఆయన సాగిలపడి నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాను కదా కానీ నీవేంటి ఇలాగ అంటున్నావు అని చెప్పి సమూయేలు గారి మీద మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు దేవుని మనస్సు ఇదై ఉన్నది నీవు బలులు అర్పించడం వలన అలాగే ఆయన ఆజ్ఞను తిరుగుబాటు చేసిన స్వభావమే నీలో కనపడుతుంది కానీ ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా నీవు లేనే లేవు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నేను బలులు అర్పించాని ప్రార్థన చేస్తున్నాని ఆయనకి దగ్గర పశ్చాత్తాపపడుతున్నాని కనుక నా దేవుడు క్షమిస్తాడు అని అక్కడ సౌలు అంటండి ఆయన క్షమించటలేదు నీకు ఇచ్చిన అధికారాన్ని తీసివేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక నీ యొద్ద ఎందుకంటే తీసివేసి తన చిత్తానుసారమైన మనసు గల ఒకనికి నీకు ఇచ్చిన అధికారాన్ని ఇస్తున్నాడు చూడండి 14లో అక్కడ రాయబడిన చూడండి 14లో అక్కడ దేవుడు అంటే యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు కలిగిన ఒకనిని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు గైకొనపోతివి కనుక నీవు గైకొనలేదు కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అధిపతిగా నియమించున్నాడు నాతను ఎందుకంటే నీవు చేయలేని పని నీకు అప్పగించాడు ఓర్పు సహనము లేకుండా ప్రవర్తిస్తున్నావు కనుక నీ ఇష్టం వచ్చినప్పుడు నీవు ప్రార్థనకు వస్తున్నావు అలాగే నీవు ప్రార్థన చేస్తున్నావు అది నీవు సంతోషిస్తున్నావు ఆయన దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను సమస్తము ఎరిగి దానిలో ఓర్పు సహనాన్ని నీవు చూపించగలిగితే ఆయన నీ ప్రార్థన అంగీకరించేవాడేమో కానీ నీవు ఆయన ఆజ్ఞలను త్రోసివేశావు ఆయన మాటను నిరాకరించావు కనుక దేవుడు అంటున్నాడు నీ రాజ్యము నీ యొద్ద నిలబడదు ఆయన మనస్సు ఎరిగినవాడు సహనము కలిగినవాడు ఓర్పు కలిగినవాడు దివారాత్రము దేవుణ్ణి ఆరాధించి ఒక వ్యక్తిని ఆయన కనుగొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక వ్యక్తికి నీ రాజ్యాన్ని నీ అధికారాన్ని నీ యొద్ద నుండి తొలగించి ఇచ్చి వేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంతో మరి శక్తివంతుడై ఉన్నాడు కనుక ఎవరిని ఆయన శిక్షించనే శిక్షించడు ఎందుకంటే ఆయన ప్రతి వారి హృదయాలను ఎరిగినవాడు కనుక భక్తిహీనులను చూస్తున్నాడు భక్తి కలిగిన వారిని చూస్తున్నాడు అలాగే భక్తిహీనులకు దేవుడు కాదా అని అనొద్దు అందరికీ దేవుడే ఆయన భక్తి లేని వారిని భక్తి కలిగిన వారిని చూస్తున్నాడు వారికి కూడా ఒక సమయాన్ని ఇస్తున్నాడు కానీ వారేం చేశారు చెప్పండి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోనలేదు కనుకని దేవుడిచ్చిన మహిమను వారు పోగొట్టుకున్నారు కనుక వారి యొద్ద నుండి శాశ్వతముగా తొలగించబడింది ఏషావు కన్నీరు విడిచాడు ఏప్రిల్కు రాసిన పత్రికలో చూడండి ఏషావు ఏం చేశారు చెప్పండి ఏప్రిల్కు రాసిన పత్రిక చూడండి 12 ఒక పూట కూటి కొరకు చెప్పండి జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా మీరు చూసుకొనండి
యేసావు తరువాత యేసావు తరువాత ఆశీర్వాదము పొందగోరి ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు కన్నీరు విడుచుసు దాని కోసరము దాని కోసము శ్రద్ధతో వెదికినను శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన అవకాశము దొరకక మనసు పొందని అవకాశము దొరకక అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు విసర్జించబడినని మీరు ఎరుగుదురు ఎరుగుదురు యేసావు ఎలా భేషించబడ్డాడు అక్కడ ఆయన ఒక పూట కూటి కోసం అంటున్నాడు అలాగే కూటి కోసమే కాదు గానీ ఇంకా అనేక తప్పులు ఉన్నాయి యేసావు ఇంకా అనేక తప్పులు చేశాడు దేవుడి ఇచ్చిన స్వాతంత్రాన్ని ఆయనే దేశ ఆయనే మొదటిగా ఈ దేశాన్ని పరిపాలించి దేవుని సొత్తైన ఒక కుమారుడిగా యేసావు తల్లి గర్భములోనే దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు ఆ పొంది ఏం చేశారు చెప్పండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యతగా ఉండి దేవుని ఆజ్ఞలను మరచిపోయి తనకి ఇష్టమొచ్చినప్పుడు దేవుని ఆరాధించడం అలాగే దేవుడు ఇచ్చిన అధికారాన్ని తోసివేయడం ఇవన్నీ చేసి సమయం వచ్చినప్పుడు కన్నీటితో మరి ఆ యొక్క ఆజ్ఞలు అతన్ని ఆశీర్వదిస్తానయ్యా తండ్రినాడు తండ్రి ద్వారా అతనికి ఆశీర్వాదం ఇస్తాను అని దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఆ ఆశీర్వాదాల మీద నిర్లక్ష్యత కలిగి ఏం చేశాడు చెప్పండి అతని యొక్క స్వభావాన్ని చూపించాడు తండ్రి మాట్లాడాడు అయ్యా నా దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను నా దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఆశీర్వాదంగా ఇస్తానయ్యా నా దగ్గరికి నువ్వు భోజనం తీసుకొచ్చి సంతోషంగా ఇద్దరము కలిసి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఆయన నాకు ఇచ్చిన అధికారాన్ని నీకు అప్పగిస్తానయ్యా అని చెప్తే ఏం చేశాడు చెప్పండి నిర్లక్ష్యతగా ప్రవర్తించాడు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యతగా ప్రవర్తించాడు ఒక తండ్రిగా ఆలోచన చేశాడు ఎందుకంటే నా తండ్రి ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటాడు కదా కనుక ఏ టైం అయితే ఏముంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నాడు లేటుగా వెళ్ళాడు ఆశీర్వాదాలు అన్నీ కూడా పోగొట్టుకున్నాడు దేవునికి సోదరము హల్లెలూయ కనుక ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేశారు చెప్పండి ఆ సమయంలో ఆ టైంలో యాకోబు వెళ్ళాడు ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు యేసావు ఎంత కన్నీటితో తండ్రి ఒక ఆశీర్వాదమని లేదా అని చెప్పి విలపించిన అతను విసర్జించబడి ఉన్నాడు దేవునికి సోదరము హల్లెలూయ కనుక దేవుడు ఒక సమయం ఇచ్చి ఒక ఆరాధన సమయంలో మనం అందరము కలిసి ఏక మనస్సుతో ఏక భావంతో ప్రార్థన చేసి ఒక సమయం మనకి ఇచ్చినప్పుడే మనం దేవుడి సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి సాగిల పడాలి ప్రార్థన చేయాలి మన హృదయాలను ఆయన ఎదుట సమాధాన పరుచుకోవాలి అంతేగాని నేను ఎప్పుడైనా సరే దేవుని ఎదుట ప్రార్థన చేసి సమాధాన పడతాను ఇంకా నాకు సమయం ఉంది ఆ పాపాన్ని విడిచిపెట్టలేను ఆ అబద్ధాన్ని విడిచిపెట్టలేను ఇంకా నాకు సమయం ఉందని నీవు అనుకుంటున్నావు అనుకో ఒకరోజు నీవు విసర్జించబడి దేవుని సన్నిధి నుంచి నీవు పారదోలబడతావు దేవునికి సోదరము అలా అలాంటి సమయం అలాంటి ఒక పరిస్థితి మన దగ్గరకు రాకక మునిపే ప్రభు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి దేవునికి సోదరము అలా కనుక యేసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచాడు దానికోసం శ్రద్ధతో వెతికినను శ్రద్ధగా వెతికినను వెతికాడంట శ్రద్ధగా వెతికాడు శ్రద్ధగా వెతికిన ఎలాంటి ఉపయోగము లేదు దొరకక విసర్జించబడ్డాడు కనుక దేవుడు మనకు ఈరోజు ఎంతో ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు నీవు ఏ తప్పులు చేస్తున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుడు ఏ ఆజ్ఞలు నీకు అప్పగించాడు సౌలుతో మాట్లాడాడు నా కుమారుడా ఇదిగో నేను నీకు సదాకాలం తోడై ఉంటా నీ కుమారులు రాజులు చేస్తా నా ఆజ్ఞలను నీవు గైకొను నేను నిన్ను రాజుగా నిర్మించా నీకు అవసరం లేదు కానీ నా ఇష్టంలో నీవు రాజుగా ఉండాలి అని నేను కోరుకున్నా రాజుగా అయ్యున్నావు నా ఇష్టము నీలో నెరవేర్చయ్యా అని చెప్పి దేవుడే అతని ఎదుట మరి సా ప్రేమను చూపించిన
సౌలు ఏం చేశాడు చెప్పండి నిర్లక్ష్యత చేసి దేవుని ఆజ్ఞలు పోగొట్టుకొని ఆ తర్వాత బలులు అర్పించడం ప్రారంభించాడు కయ్యను కూడా ప్రార్థన చేశాడు ఏబెలు కూడా ప్రార్థన చేశాడు ఏబెలు ప్రార్థన చేశాడు కయ్యను ప్రార్థన చేశాడు ఏబెలు బలి అర్పించాడు కయ్యను కూడా బలి అర్పించాడు కానీ ఇద్దరిలో ఇద్దరు చేసిన ప్రార్థన ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు చెప్పండి ఏబెలు ప్రార్థన మరి కయ్యను కూడా ప్రార్థనగా చేసింది కానీ ఒక్కొక్కరి ప్రార్థన దేవుడు అంగీకరించనే అంగీకరించాడు అలాగనే సౌలు కూడా మరి ఎంతగానో దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తా దేవుడు ఏది కోరుకున్నా ఆయన బలులు నాకు తెలుసు గనక ఆయన భోజనాలు పెడతా అలాగే ఇంకా ఆయన ఏది చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఆ దీవెన కావాలి అని అన్నాడు కానీ సమయలు గారు అన్నాడు లేదయ్యా నీకు ఇచ్చిన అవకాశము అయిపోయింది దేవునికి సోద్రము హల్లెలూయా నీ యొద్ద నుండి ఈ రాజ్యము తొలగించబడింది తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకనికి నీవు ఈ రోజు దేవుని సన్నిధిని విసర్జించబడి తోసివేయబడి ఉన్నావు అని చెప్పినప్పుడు అతను ఎంత కన్నీరు విడిచినా అతనికి ఉపయోగం లేదు అతను దేవుని ఆత్మ ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో అతనిలోకి ఏమొచ్చింది చెప్పండి దురాత్మ వచ్చింది దేవునికి సోద్రము హల్లెలూయా దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిచి వెళ్ళిందో ఇక దురాత్మ మనలో పనిచేస్తుంది ఆ దురాత్మ ఏం చేస్తుంది చెప్పండి అన్నీ మనలో ఇది వరకు చేయని క్రియలు ఇది వరకు ఎన్నడూ మాట్లాడకూడని మాటలు చూడండి రోమా పత్రిక 1:28 దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి రోమా పత్రిక మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక మనస్సులో వారు దేవునికి సోటు చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను కాబట్టి ఆ కింద అట్టివారు ఆ కింద ఆ వాక్యములను చదివితే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అనేకమైన ఆ వారు మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడని క్రియలు వారు ఎన్నడూ చేయని చేష్టలు ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే వారిలో దురాత్మ వచ్చిందో వారి ప్రవర్తన మారిపోద్ది వారి క్రియలు మారిపోతాయి వారిలో ఏమాత్రము కూడా దయా దాక్షిణ్యాలు కనపడవు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారి ప్రవర్తన క్లియర్గా కనబడుతుంది దేవుని ఆత్మ ఉన్నప్పుడు వారిలో ఏముందో చెప్పండి దయా ప్రేమ కనికరము సమాధానము కలిగే ఆత్మ వారి యొద్ద ఉంది కనుక దేవుడు వారి మధ్యలో ఉండి అనేకులకు సమాధానాన్ని సంతోషాన్ని కలగజేసే ఆత్మ వారిలో ఉంచినప్పుడు వారి మాట జీవపు ఊటలాగా ఉంటుందంట కనుక జీవపు మాటల్లాగా ఉంటాయంట కనుక ఎప్పుడైతే దేవుని ఆత్మ వారిని విడిచి వెళ్ళిందో దురాత్మ క్రియలు దురాత్మ మాటలు వారి నోట వారి ప్రవర్తనలో వారి ఆలోచనలో స్పష్టంగా కనపడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నారంటే చూడండి ఎఫెసీయులు 4:29 వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని పలకండి కాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు
సమస్తమైన ద్వేషము సమస్తమైన భేషము కోపము కోపము క్రోధము క్రోధము అల్లరి అల్లరి దూషణ దూషణ సకలమైన దుష్టత్వము సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు దయ కలిగి దయ కలిగి కరుణా హృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము క్రీస్తునందు మిమ్మలను దేవుడు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరిని ఒకరు క్షమించుడి క్షమించండి వినువారికి మేలు కలుగునట్లు అవసరమైన క్షేమాభివృద్ధికరమైన మాటలనే పలకండి పలకండి అది క్షేమాభివృద్ధికరమైన మాటలు దేవుని ఆత్మచేత నడిపించబడేవారు వారి మాటలలో క్షేమం ఉంటుంది వారి ప్రవర్తనలో సమాధానం ఉంటుంది వారు ఏది చేసినా లాభాన్ని ఆశించరు ఏం చేస్తారు చెప్పండి దేవుని యొక్క సన్నిధిలో సంతోషపరిచి ఆత్మ కార్యాలే జరిగిస్తూ ఉంటారు కనుక అట్టివారు వారు దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఎప్పుడైతే దురాత్మ మనలో ప్రవేశిస్తుందో కింద రాయబడి ఉంది వారు ఎలా ఉన్నారు చెప్పండి సమస్త దేశము కోపము క్రోధము అల్లరి అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి విసర్జించండి ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి కనుక దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు దేవుని మాటని భయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పగించాలి ఆయన సన్నిధిలో మరుగైనది ఏదీ లేదు అనే భయము నీలో ఉన్నప్పుడు దిన దినము కూడా నీవు దేవుని సన్నిధిలో భయపడతావు ఆయన చిత్తానికి నీవు లోబడతావు లోబడలేదు అంటే దురాత్మ నిన్ను నడిపిస్తుంది కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడైనా నీవు భయపడు కన్నీరు విడిచి ఎందుకంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు ఈరోజు క్షమించడానికి ఆయన చేతులు మన వైపు సాఫి ఉన్నాడు కనుక ఇదే మనకు అనుకూల సమయం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు దురాత్మ నిన్ను నీ మీద అధికారము చేయక మునిపే నీ హృదయాన్ని దేవుని ఎదుట సమాధాన తెచ్చుకో దేవునికి స్తోత్రము హల్లెలూయా లేదా దురాత్మ నిన్ను ఏం చేస్తుంది చెప్పండి చేయరాని క్రియలు చేపిస్తుంది ఆ తర్వాత నీవు వెనక్కి తిరగనే తిరగలేవు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో మనలందరినీ కూడా ఐదులో చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఇప్పుడైనా మీరు నడుచుకొనండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో పరిమళ సువాసన కలిగిన వారిగా ఉండటానికి క్రీస్తు మన కొరకు తన్ను తానే మన కొరకు బలిగా మన కొరకు తన్ను తానే సమర్పణ చేసుకుని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే మీరు పరిమళ సువాసన కలిగిన వారిగా ఉండాలని కంపు కొట్టే జీవితం మన రోత జీవితాన్ని మార్చి క్రీస్తు మనలను తన పిల్లలుగా చేసుకొని ఉన్నాడు అండి ఆ పిల్లల స్వభావాలు మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని పోలినట్టుగా ఉండాలి దేవుని పోలికను చూపించగలిగే స్వభావాలు నీలో ఉండాలి కానీ కఠినత్వము ద్వేషము అసూయ కోపము నీ మీద నీలో ఉన్నప్పుడు క్షమించలేని మనస్సు ఉన్నప్పుడు దురాత్మ నీలో పనిచేస్తుందని గుర్తించి ఇప్పుడైనా దేవుని ఎదుట నీవు సమాధానము తెచ్చుకో దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా ప్రార్థన చేద్దాం